నేను నిజంగా జానకి గారిని ఆహ్వానించలేదు ఈ కార్యక్రమానికి. అంటే ఇష్టం లేక కాదు, నేను ఇలా ఆహ్వానించడం మొదలెడితే మెడ్రాస్ అంతా ఇక్కడికి వస్తుంది. అసలు ఈ వేదికలు చాలు విశ్వనాథన్ గారికి జరుగుతున్న సన్మానాల్లో. ప్రతి మ్యూజిషియన్ కూడా వచ్చి పాల్గొనాలని కోరుకుంటారు. దానికి ముఖ్యమైన కారణం ఇవాళ చెప్తున్నాను, ఏ పబ్లిక్ ఫంక్షన్కు అటెండ్ కానీ ఇళయరాజా ఇవాళ రావడం దానికి కారణం. అయాచితంగా నిన్న ఆవిడ హైదరాబాద్కు వచ్చారని తెలిసి ఇవాళ ఉదయం ఫోన్ చేశాను, అమ్మ మీరు వచ్చి ఒక్క పాట పాడగలరా అంటే అంతకంటే కావాల్సింది ఉందా, నేను పాటల పుస్తకాలు తెచ్చుకోలేదు, నువ్వు నా క్యాసెట్ వెంటనే పంపించు అంటే పంపించి ప్రిపేర్ అయ్యి ఇవాళ పాడడానికి వచ్చారు. ఎంత అదృష్టం మేము చేసుకున్నది. ఇవాళ విశ్వనాథన్ గారి ఎన్నో మంచి మంచి పాటలు నేను తెలుగులో కూడా పాడాను, తమిళ్లో చాలా మంచి పాటలు పాడాను. పోలీస్ కారణ మగళ్ అంటే ఏంటి, కానిస్టేబుల్ కూతురు. ఇందాక వాళ్ళు పాడిన పాట తెలుగులో నేను పాడింది కాదు, తమిళ్లో నేను పాడాను. ఇందమన్రతిలోడివరు ఇళం తెన్రలై కేట్కిన్రేన్ అదొకటి, పొన్నెన్బేన్ సిరుపూన్బేన్ చాలా మంచి పాటలు. తర్వాత తెలుగులో అందమైన లోకమని రంగురంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామ, అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ. ఈ పాట పదహారేళ్లకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు, కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు. ఇటువంటివి ఎన్నో పాటలు తెలుగులో కూడా నేను విశ్వనాథన్ గారి పాటలు చాలా పాడాను. ఈ పాట నిజంగా తత్కారం నేను పాడేది, పాట ఆయన పాడతాడు చాలా బ్రహ్మాండంగా, తత్కారం ఆయన తయారు చేస్తే దానికి పాట రాశారు. ఇవాళ నేను ఇక్కడ మరి ముందర పాడడం అనేది చాలా హ్యాపీగా ఉంది. మా ఇళయరాజా పాటలు ఎన్ని పాడాను, ఎన్ని మంచి పాటలు పాడాను లెక్క పక్కలేదు. ఈ మధ్య ఆయన్ని చూసి చాలా కాలం అయింది, ఇవాళ ఇక్కడ చూస్తున్నాను. మెడ్రాస్లో ఉన్నా మేము చూడడం కలుసుకోవడం మాట్లాడుకోవడం ఉండదు కదా, అందుకే కార్యక్రమం ఏర్పాటు చేసి చాలా హ్యాపీగా ఉంది. అందరి ముందర ఇవాళ పాడడం, నన్ను పిలిచినందుకు బాలసుబ్రహ్మణ్యానికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. పాడునైనా, నేను గాయకుడు కావడానికి కారణం ఈ మహాతల్లి. ఒకనొక ఫంక్షన్ అది పెద్ద కథ, ఇప్పుడు నా ఆత్మకథ నేను చెప్పదలుచుకోలేదు. ఈ ఇన్స్పిరేషన్ నేను ఎలా మర్చిపోగలను, కళలో కూడా ఊహించిన విషయం. నేను ఇళయరాజా మీ ఎదురు కచేరీలు చేస్తున్న రోజుల్లో విశ్వనాథన్ గారు కారు ఆ రోడ్లో వెళ్తే చూడాలని ఉంచుండేవాళ్ళం. MSV 50-52 కారు చూస్తే చాలు మా జన్మ చరితార్థం అవుతుందని. అలా ఒక అసుర సాధనతో ఇళయరాజా అనేటటువంటి వ్యక్తి ఇవాళ ప్రపంచ ప్రఖ్యాతి కాంచారు. ఆ MSV గారి పక్కన ఆయన కూర్చోవడం, నా స్నేహితుడిని ఇవాళ నేను పిలుచుకొని నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి ఈ దేవతతో కలిసి పాట పాడడం, ఇంతకంటే భగవంతుడి ఇచ్చే అదృష్టం ఏమన్నా ఉంటుందా? 100 డేస్ ఫంక్షన్కి వెళ్తే నాగేశ్వరరావు గారు కనీసం చొక్కా ముట్టుకుంటే మాకు చాలని చెప్పి వెనకాతలు వెళ్ళి నించుకుని అలా చేసిన రోజులు ఉన్నాయి. భక్త మా మోహన్ బాబు నాకు ఎంత మంచి మిత్రుడు అంటే, తను ఆర్టిస్ట్ కాకముందరి నుంచి కూడా చాలా మంచి మిత్రుడు. ఇలాంటి వాళ్ళందరూ సాహిత్యానికి సంగీతానికి సంబంధించిన పూలబాటలు వేసిన మహానుభావులందరూ ఇంకా మాట్లాడవలసిన వాళ్ళు ఉన్నారు. మా నా రెడ్డి గారి గురించి ఏం చెబుతాం, ఆ మహానుభావుడు జ్ఞానపీఠ పురస్కార గ్రహీత అంటే చాలా చిన్నదనిపిస్తుంది నాకు. ఇవాళకి కూడా ఆయన తెలుగు మాట్లాడితే మనందరికీ ప్రాణం లేచొస్తుంది, పులకరింపు వస్తుంది అన్నమాట. ఇంకా తెలుగు భాష బతికి ఉంది కారణం అంటే ఇలాంటి మహానుభావులందరూ ఉండబట్టే వాళ్ళ సన్నిధిలో ఈ పాటలు పాడడం నేను మేమందరం చేసుకున్న భాగ్యంగా భావిస్తున్నాను. దీనికి ముఖ్యమైన కారణకర్త ఇవాళ కథానాయకుడు మా నాన్నగారు MS విశ్వనాథన్ గారు. కన్నె పిల్లవన్ని కన్నులున్నవన్నీ ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి,
చిన్న నవ్వు నవ్వి వన్నెల నిరువి ఎన్నెన్ని కళ్ళలు రప్పించావే పున్నారి కన్ను పిల్లవన్నీ కన్నులున్నవన్నీ ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి చిన్న నవ్వు నవ్వి వన్నెల నిరువి ఎన్నెన్ని కళ్ళలు రప్పించావే పున్నారి ఏమంటా సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా కన్ను పిల్లవన్నీ కన్నులున్నవన్నీ ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి చిన్న నవ్వు నవ్వి వన్నెల నిరువి ఎన్నెన్ని కళలు తప్పించారే చిన్నారి పదము చేర్చి పాట కూర్చలేదా శభాష్ దనిని దశస అన్న నీదా అన్న స్వరమే రాగం కదా నీవు నేనని మనమే కా